రాణి రుద్రమదేవి గజపై ఈరోజు వరంగల్లో రేవంత్ రెడ్డి పాదయాత్ర 13వ రోజు చేస్తుంది. నిన్న 12వ రోజు రేవంత్ రెడ్డి పాదయాత్రలో తన ఘటనలతో చోటు చేసుకున్నాయి. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ లీడర్ ఎవరైతే ఉన్నారో పవన్ మీద దాడికి ఇంతగా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి దాదాపు వరంగల్ సీబీని కట్టిన పరిస్థితిలో ఉంది. మనం వరంగల్ లో కూడా చూస్తున్నాం, ఈరోజు వరంగల్ ఈస్ట్ లో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టబోతున్నారు. మనం రిజల్ట్స్ లో చూస్తున్నాం, అంతరంగ వైభవంగా వరంగల్ లో రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉండబోతున్నట్టు మనకు కనిపిస్తుంది. దాదాపు నిన్నటి ఘటన కూడా ఈరోజు చూసుకుంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా నిన్న జరిగిన సమయంలో దాదాపు ఒక కాంగ్రెస్ శ్రేణులు కూడా ఒక దిగ్బాధి గురైన పరిస్థితిలో ఉంది. మనం వరంగల్ ఈస్ట్ లో ఉన్నాం, ప్రస్తుతం ఈస్ట్ లో మనం వరంగల్ రేవంత్ రెడ్డి రాక కోసం కూడా అంగరంగ వైభవంగా దాదాపు డబ్బు తప్పులతోటి అదేవిధంగా కోలాడ వర్మ కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర కోసం పశ్చిమ నియోజకవర్గంలో మరి నిన్న 12వ రోజు రేవంత్ రెడ్డి యాత్ర కొనసాగడం జరిగింది. అందులో భాగంగా యాత్ర అయిపోయినంత అనంతరం యాత్రలో అజేత శ్రవణి చూడక మరి 60 మంది జనం దండోపదండాలుగా వచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఆ గొప్ప సందేశం విన్నామని చెప్పి ఈ ఉమ్మడి వరంగల్లో ఉన్నటువంటి తూర్పు ఎమ్మెల్యే పశ్చిమ ఎమ్మెల్యేలు మరింత అంజలు చేస్తున్నటువంటి భూ కబ్జాలు అరాచకాలు గుండాయిజం రౌడీజం గురించి రేవంత్ గారు మాట్లాడడం జరిగింది. యాత్ర అయిపోయిన తర్వాత సభ ముగిపోయిన తర్వాత కోట గౌరవమైన వ్యక్తి నూతన కాంగ్రెస్ మరి వరంగల్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు మరి దాస వినయ్ భాస్కర్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కావాలని చెప్పి ఈ కోటా పౌరుల వ్యక్తి అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పాల్చేస్తున్నారు. రాంగ ఎన్నికల్లో మాకు ఓటు ఎక్కడ తక్కువ అయితే ఉద్దేశంలో భాగంగా దాస వినయ్ భాస్కర్ గారు మరి కోటా పౌరు మీద కత్తులతో కళ్ళతో మరి వదలతో దాడి చేయించి చంపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సందర్భంగా దాస వినయ్ భాస్కర్ గారికి ఎత్తిరిక జాయి చేస్తా ఉన్నా అయ్యా మనం ప్రజాసాప్యంలో ఉన్నాం, ప్రజాసభ విలువలు పాటించండి, ఏదైనా ఉంటే ప్రజలకు వెళ్ళాం ఓట్లు వచ్చినప్పుడు ప్రజలు ఎవరికి పట్టం పెడితే ఎవరికి ఓట్లు వెళ్తే వాళ్ళే గతమే పుట్టినారు. కానీ ఈ రకమైనటువంటి దాడులకు ఈ రకమైనటువంటి అత్యా రాజకీయాలను చేయడం అనేది సిగ్గు చేయడం చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కబర్దా దాస వినయ్ భాస్కర్ ఈ చూడు ఎలా జనం ఎంత వచ్చిండ్రు, ఈ జనాన్ని చూసి ఓర్చుకోలేక ఈ జన సందోహాన్ని తట్టుకోలేక నువ్వు దాడి చేస్తావు, కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజానికి బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటివరకు కూడా తెలంగాణలో పాదయాత్రలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ప్రత్యేకంగా ఇప్పటివరకు బండి సంజయ్ హరీష్ కావచ్చు, శరీర హరీష్ కావచ్చు, ఏకంగా రేవంత్ రెడ్డి పాదయాత్రలో దాడులు జరుగుతున్నాయి. దీనిదే మీ సమాధానం అంటే ఒకటే, ఇవాళ గడిలో వండుకున్న తాగుబోటు కేసీఆర్ కు ఇవాళ నిర్వహించలేదు, గుండుబాటు నాయక కూడా ఆయనకు నిర్వహించలేదు. ఎందుకంటే అందరు ఎక్కడమా అధికార పీఠాలు పదుతాయో, ఎక్కడమా అధికారం చేచారిపోతాయని చెప్పి ఒక భయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి ఎలాగైనా రేవంత్ రెడ్డి చేసేటువంటి ఈ యాత్రను భంగం చేయాలి, రేవంత్ రెడ్డి చేసేటువంటి ఈ యాత్రలో చిచ్చు లేపాలనే ఒక ఉద్దేశంలో భాగంగా కేసీఆర్ గారు కావాలని చెప్పి ఈ విధంగా
జబర్దస్త్ కేసీఆర్ రానున్న రోజుల్లో ఈ 119 నియోజకవర్గాల్లో నువ్వు లేవనటువంటి ఏ ఒక్క కొడుకు కూడా ఇబ్బంది రాకుండా ప్రజానికి వంద ఓడగొట్టరు. మళ్ళీ సంక్షేమ పాలన రావాలంటే ఈ రాష్ట్రంలో ప్రజాధికారికి ఇల్లు కావాలన్నా విద్యార్థులు ఉద్యోగులకు ఉద్యోగాలు కావాలన్నా లేదా ప్రజానికి వందరికి సంక్షేమ పాలన రావాలన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో మాత్రమే అది సాధ్యమైనది. అందుకే యాత్ర చేస్తున్నాం. వరంగల్ పట్టణంలో జరిగిన ఘటన ఈ రోజు వరంగల్ తూర్పులో మనం ఉన్నాం. రాజు తప్పుల మధ్యన కూడా ఒక నూతన ఉద్దేశంతో ఎక్కడైతే యాత్రని మేము కొనసాగిస్తున్నామో కాంగ్రెస్ శ్రేణు మేము కొనసాగిస్తుంటే యాత్రను అడ్డుకోవడానికి దాదాపు నలు దిశలుగా ఒక మూకు దారి చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణు మీద అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణు కూడా ఆ విధంగా వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. మనం విధులు వస్తున్నాం ప్రత్యేకంగా వరంగల్ తూర్పులో ఏ విధంగా సందర్భం రేవంత్ రాక కోసం అభిమానులు రేవంత్ దాదాపు అభిమానులు ఎలా ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు పోలీసులు ఒక ఖచ్చితమైన సమాధానం చెప్పాలి అని చెప్పేసినప్పుడు ఇందాక వరంగల్ పోలీస్ కమిషనర్ నలుగురిని అరెస్ట్ చేశామని చెప్పేసి అఫీషియల్ గా ఉత్తర్వులు దాదాపు సోషల్ మీడియాలో వైరస్ ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు దాదాపు ఉన్నది చెప్పేసి ఈ రోజు చెప్తున్న పేర్లకి కూడా చాలా తేడా ఉంది అని చెప్పేసి దాదాపు వరంగల్ వాసు అంటున్నారు. నిన్న ఏదో పేర్లు వినిపించాయో ఆ పేర్లు ఈ రోజు లేవంటున్నారు. దాదాపు మనం ఇప్పటివరకు కూడా ఏం జరగబోతుంది వరంగల్ ఈస్ట్ లో ఏం జరగబోతుంది నిన్నటికి వెస్ట్ లో జరిగిన సంఘటనలు మనం చూసాం. ఈరోజు ఏదైతే వెస్ట్ లో వరంగల్ వెస్ట్ లో నిన్న జరిగిన ఒక పాదయాత్ర కాంగ్రెస్ జెండాలతో మారుమోగిందో కాంగ్రెస్ నినాదాలతో మారుమోగిందో ఈరోజు వరంగల్ ఈస్ట్ లో మనం ఉన్నాం. ప్రస్తుతం వరంగల్ ఈస్ట్ లో 13వ రోజు రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగబోతుంది. 13వ రోజు రేవంత్ రెడ్డి పాదయాత్రలో ఎలాంటి పరిణామాలు నిన్నటి జరిగిన వాటికి ఈరోజు దాదాపు కాంగ్రెస్ కాను ఎలా రెస్పాండ్ కాబోతున్నారు కాంగ్రెస్ శ్రేణులు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి నెలకొంది. ప్రజలు నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దాదాపు మనం వరంగల్ ఈస్ట్ లో దాదాపు వరంగల్ వెస్ట్ లో ఉన్నాం. మనం దాదాపు చూస్తున్న విజువల్స్ కూడా మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. కొన్ని వేల మంది కార్యకర్తలతో కూడా ఈరోజు వరంగల్ ఈస్ట్ లో ఈ పాదయాత్ర కొనసాగబోతుంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర 13వ రోజు యువత కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా యువజన కాంగ్రెస్ దాదాపు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితిలో ఉంది. నిన్నటి ఘటనతో ఇంకా కాంగ్రెస్ లో నూతన జోష్ వచ్చిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితిలో ఉంది. మనం విజయవాడ లో ప్రత్యేకంగా చూస్తున్నాం పెద్ద ఎత్తున మనం కాంగ్రెస్ శ్రేణులు కూడా ఒక రేవంత్ కి బ్రహ్మరథం పట్టడానికి కూడా స్వాగతం పలకడానికి కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. మన విజువల్స్ లో చూస్తున్నాం. ప్రస్తుతం మనం వరంగల్ తూర్పు ఇన్ఛార్జ్ దాదాపు కొండ సురేఖ గారు కూడా మనతో ఉన్నారు. కొండ సురేఖ గారిని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఇప్పటివరకు కూడా వరంగల్ పశ్చిమలో జరిగిన సంఘటన ఎలా మనం చూడొచ్చు? ఈ రోజు మీరు కూడా సిబి దగ్గర కూడా వచ్చారు. ప్రస్తుతం ఈస్ట్ లో ఎలా జరగబోతుంది ఈ పాదయాత్ర? అంటే రేవంత్ రెడ్డి గారు, మేము టీం అంతా కూడా పొద్దున కమిషనర్ కలిసాము. చాలా కూలంకషంగా రాజకీయాలు అనేటివి పారదర్శకంగా ఎవరి పార్టీ వాళ్ళు సొంతంగా ప్రోగ్రామ్స్ చేసుకోవాలి తప్పితే అధికారంలో ఉన్నాం కదా అని ప్రతిపక్ష వాళ్ళు పార్టీలు మీటింగులు పెట్టకుండా తొక్కేస్తామనే పద్ధతిలో బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ రోజు జరిగినటువంటి దాడి కేవలం ఒక వ్యక్తి మీద జరిగిన దాడి కాదు, కాంగ్రెస్ పార్టీ మీద జరిగిన దాడి. ఆ విధంగా ఒకరి మీద ఒకరు దాడి జరుపుకుంటూ పోతే రాజకీయాలు అనేటివి ఎవరం కూడా చేయలేమని నిక్ఖచ్చితంగా మేము కమిషనర్ గారికి చెప్పినాము. అదే ప్రెస్ మీడియా ద్వారా కూడా రేవంత్
రేవంత్ రెడ్డి గారు ఇంకా ఈ రోజు మీటింగ్ అంటే మీరే చూస్తా ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి శాసన సభ్యులతో పాటుగా ప్రభుత్వం మీద కూడా చాలా వ్యతిరేకత ఉంది ఈవెన్ కార్పొరేటర్ల మీద కూడా చాలా వ్యతిరేకత ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు భూ కబ్జాలు ఈ దోపిడీలు ఏవైతే ఉన్నాయో వాటితోటి ప్రజలు విసిగి వేసారిపోయి ఆ యొక్క పర్వర్షన్ ఈరోజు వాళ్ళ మీద ఉన్నటువంటి కక్షను ఈరోజు ఒక అభిమానం రూపంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటున్నారు అది ఇక్కడ చిన్నగా అసలు ఇంకా ముందు చాలా మంది ఉన్నారు ఎక్కడ రేవంత్ రెడ్డి గారు వెళ్ళినా అక్కడ మితిమీరిన జనం వస్తాను ఈ జనానికి అడ్డుకట్ట వేయాలని ఏదైతే హత్యా ప్రయత్నం చేయడం జరిగిందో ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు కూడా భయపడే వాళ్ళు లేరు కేసీఆర్ గారు దమ్ముంటే ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సవాళ్ళు స్వీకరించి ఏ సెంటర్లోకి వస్తారో ఆ సెంటర్లోకి వస్తే తప్పకుండా మీరు మేము తెలుసుకుంటాం ఎందుకు మరి దాడులు ఎందుకు చేయాల్సి వస్తుంది గతంలో ఏ పొలిటికల్ లీడర్ కూడా చూసినా వరంగల్ ఉమ్మడి జిల్లాకి రాగానే అరెస్టుల పర్వం కొనసాగుతుంది ఇప్పుడేమో కొత్తగా కాంగ్రెస్ నేతల మీద దాడులు ఎందుకు జరుగుతుంది అసలు విషయం ఏంటంటే ఆంటీ ఇంకా మనిషి ఎక్కువైపోయింది ఒక పక్క సర్వేలు వస్తా ఉన్నాయి ఎక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా లేదు దానికి తోడు ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ వైపు ఎక్కువ పెరుగుతా ఉంది ఎక్కడి నుంచి 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి అన్న అధికారము ఒక్కసారిగా చేజారిపోతుందో అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చిందే తడవుగా ఒక పిచ్చి వాళ్ళలాగా ఏం చేస్తున్నామో తెలియకుండా బిహేవ్ చేస్తా ఉన్నారు దానికి ఉదాహరణ నిన్న జరిగినటువంటి అటెంప్ట్ మర్డర్ ఆశయహాస్ జోడో యాత్రలో దాదాపు వరంగల్ ఈస్ట్ లో ఈ పాదయాత్ర తర్వాత కొండ మార్క్ ఎలా ఉండబోతుంది 100% కొండ మార్కే ఉంటదండి ఇప్పటి వరకు ఎక్కడా కూడా మాకు వ్యతిరేకత లేదు మేము గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన ప్రేమ ఆప్యాయత డెవలప్మెంట్ ప్రజల్లో ఉంది అవే చెప్పుకుంటూ ధైర్యంగా ఈరోజు మేము హాస్య ఆజోడ యాత్ర తిరుగుతూ ఉన్నాము నిజంగానే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ కార్పొరేటర్లు కానీ దమ్ము ధైర్యం ఉంటే మాతో పాటుగా మీరు కూడా పాదయాత్ర చేయండి మీకు ఎటువంటి హారతి పడతారో ప్రజలు మాకు ఎటువంటి హారతి పడతారో ప్రజల నిర్ణేతలు న్యాయ నిర్ణేతలు కాబట్టి డబ్బుతో ఓట్లను కొనొచ్చు అనేటువంటి ధనబలం మీది అంగబలం మీది అర్ధబలం మీది అని ఒకలాంటి మీరు ఒక పొగరుతో ఉన్నారు ఈరోజు ఆ పొగరు అణిగేటువంటి సమయం దగ్గరకు వచ్చింది మీ డబ్బుతో కూడా ఈరోజు ఓట్లు అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు తెలంగాణను ఇప్పటికే సర్వనాశనం చేసి ఈరోజు బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి జయ తెలంగాణ నినాదాన్ని మర్చిపోయిన నిన్ను తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కూడా క్షమించరు వాళ్ళకి ఓటు కూడా వేయరని సందర్భంగా తెలియజేస్తాం మీరు నిన్న కూడా చూసారు రాజయ్య గారు ఎలా ఉండబోతుంది నిన్నటి పరిణామాలు దాదాపు మీరు కన్నతో చూసారు ఈరోజు వరంగల్ ఈస్ట్ లో ఉన్నారు ఎలా ఉండబోతుంది ఈ పాదయాత్ర ఇప్పుడు పాదయాత్ర విజయవంతమైతా ఉంది టిఆర్ఎస్ పార్టీ ఓటం భయంతో వణుకుతా ఉంది వీపులో జ్వరం పుడుతా ఉంది అందువల్లనే అసహనాన్ని ప్రకటించడానికి వాళ్ళు ప్రత్యేకంగా ఈ దాడులు చేసి హత్యాయత్నం చేస్తూ ఉన్నారు ఇది అసహనానికి మారు పేరు అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నా రైట్ మనం విజువల్స్ లో కూడా వస్తున్నాం ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి దాదాపు ఇక్కడ చేరుకున్న పరిస్థితుల్లో ఉంది వరంగల్ ఈస్ట్ కు చేరుకున్న పరిస్థితుల్లో ఉంది మన విజువల్స్ లో ప్రత్యేకంగా చూస్తున్నాం మరికొద్ది క్షణాల్లో కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇక్కడ నుంచి కొనసాగనుంది మన విజువల్స్ లో ప్రత్యేకంగా చూస్తున్నాం నిన్న దాడికి ఏదైతే దాడి జరిగిందో దాడి ఘటనకి నిరసనగా కూడా ఈ రోజు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపిన పరిస్థితుల్లో ఉంది దానికి ఒక చింపబెట్టుగా కూడా మేము ఈ పాదయాత్రను కొనసాగించబోతున్నాం ఇంకా నూతన ఉత్సాహంతో ఈ పాదయాత్రని కొనసాగించబోతున్నాం చెప్తున్న పరిస్థితి మనం విజువల్స్ లో ప్రత్యేకంగా చూస్తున్నాం రేవంత్ రెడ్డి ఇప్పుడు మనం కలదే చూస్తున్నాం రేవంత్ రెడ్డి చేరుకున్నారు వరంగల్ తూర్పుకు చేరుకున్నారు మనం విజువల్స్ లో ప్రత్యేకంగా చూస్తున్నాం రేవంత్ రెడ్డిని పెద్ద ఎత్తున అభివాదాలు చేస్తూ రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ కూడా ఎత్తుకుంటూ తనని వరంగల్ తూర్పులో రేవంత్ రెడ్డి పాదయాత్రకి బ్రహ్మరథం పడుతున్న పరిస్థితుల్లో ఉంది మనం ప్రత్యేకంగా విజువల్స్ లో చూస్తున్నాం కాంగ్రెస్ శ్రేణులు దాదాపు కొన్ని 100,000 మంది 1,000 మంది కూడా వరంగల్ తూర్పులో నిన్నటి ఘటన తర్వాత కూడా ఈరోజు రేవంత్ రెడ్డి పాదయాత్రకి బ్రహ్మరథం పడుతున్న పరిస్థితుల్లో ఉంది ఏదైతే ఇప్పటి వరకు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సమ్మక్క సార్లు సాక్షిగా రేవంత్ రెడ్డి హాస్యహాస్ జోడో అభియాన్ యాత్ర మొదలు పెట్టారు ఈ రోజు వరంగల్ తూర్పుకు చేరుకుంది వరంగల్ పార్లమెంట్ పరిధిలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది దాదాపు ఇప్పటి వరకు కూడా ఉన్న ఒక కాంగ్రెస్ శ్రేణిలో ఒక నూతన జోష్ నూతన ఉత్సాహం ఒకవైపు అయితే ఈ రోజు వరకు కూడా నిన్న జరిగిన సంఘటనకి కాంగ్రెస్ శ్రేణులు చాలా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితుల్లో ఉంది ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా తీసుకొని వరంగల్ సిపిని కలిసి ఫిర్యాదు చేసిన పరిస్థితుల్లో ఉంది
ఇక ముందు ముందు కాంగ్రెస్ ఏన మీద గాని ఎవరి మీద గాని దాడులు జరుగుతే చాలా మేము ఉపేక్షించలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా ఇవాల చెప్పిన పరిస్థితిలో ఉంది తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రోజు ధర్నాలు నిరసనలు తెలియజేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వయంగా పిలుపునిచ్చారు ఇప్పటివరకు కూడా వరంగల్ సీపీ నలుగురిని అరెస్ట్ చేశాము అరెస్ట్ చేసిన పేర్లు కూడా ఇంతవరకు కూడా సీపీ అనౌన్స్ చేసిన పరిస్థితిలో ఉంది కానీ కాంగ్రెస్ శ్రేణిలో మనకు ఇప్పటివరకు కూడా కంక్లూజన్ లేదు నిన్న వచ్చిన పేర్లు ఒకవైపు అయితే ఈ రోజు వరంగల్ సీపీ నుంచి రిలీజ్ చేసిన పేర్లు అయితే మరోవైపు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణిలో ఇప్పటికీ ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే మంత్రులు ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేతల ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా కాంగ్రెస్ శ్రేణులకు నిన్న ఏదైతే కాంగ్రెస్ యువనేత పవన్ మీద జరిగిన జాడికి నిరసనగా కూడా ఇప్పటివరకు ఏదైతే నిష్పక్షంగా చెప్పాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి ఏమని ముద్దయ్య వరంగల్ పశ్చిమ మీద కూడా పెట్టాలని చెప్పేసి చెప్పారు మనం 13వ రోజు పాదయాత్ర నుంచి యోగి తొలి వరంగల్ తూర్పు నుంచి